జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఇవాల కేసీఆర్ అంటే నమ్మకానికి మార్పేరు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు కేసీఆర్ మీరే ఒక్కసారి ఆలోచించండి 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిందా లేదా ఇవాల ఆడవిల్ల పెళ్ళికి 100000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా ఇవాల మీ బోర్ల కాడ బాయిల కాడ ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తా అంటే కరెంట్ ఇచ్చిందా లేదా బిడ్డ కాన్పుకు పోతే సంగారెడ్డినో మరి మన నారాయణఖేడ్ లో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిందా లేదా వ్యాపారానికి ఎకరానికి 5000 రైతు బంద్ అంటే ఇచ్చి చూపిందా లేదా ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిందా లేదా అంటే మాట అంటే కేసీఆర్ ది మాట నిజాంపేట్ మండలం కావాలన్నారు శంకరంపేటకెళ్ళి మాట ఇచ్చిండు కేసీఆర్ నిజాంపేట్ మండలం చేసిండు గా తడకల్ మండలం కావాలని అడిగిండు కేసీఆర్ మాట ఇచ్చిండు తడకల్ మండలం చేసిండు నారాయణఖేడ్కు ఆర్డీఓ ఆఫీస్ కావాలి రెవెన్యూ డివిజన్ కావాలంటే మాట ఇచ్చిండు నారాయణఖేడ్ను రెవెన్యూ డివిజన్ చేసిండు నారాయణఖేడ్ చిన్న గ్రామ పంచాయతీగా ఉంది దీని మున్సిపాలిటీ చేయాలని అడిగిండు మాట ఇచ్చిండు కేసీఆర్ నారాయణఖేడ్ను మున్సిపాలిటీ చేసి చూపించిండు ఇట్లా ఒక్కటి కాదు ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం ఇయాల 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి అప్పు లేకుండా మీ చెమట చుక్క కింద పడకుండా ఇయాల 100 మందిని ఇళ్ళల్లోకి దొలిచింది మా భూపాల్ రెడ్డి మన కేసీఆర్ గాదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసినాం ఇక కాంగ్రెస్ వాడు వచ్చి నేను ఇది ఇస్తా అది ఇస్తా అరచేతుల వైంకుటం చూపిస్తా అని అబద్ధాలు ఆడుతుండు నీది ఇచ్చిన ముఖమైతే ముందు కర్ణాటకలి ఈ బార్డర్ మీద నీ గవర్నమెంటే ఉంది కదా మీ ముఖ్యమంత్రే ఉన్నాడు కదా ఇవాళ కర్ణాటకలో పోతే మా అక్క చెల్లెలకు చుట్టాలు ఉంటారు అక్కడ ఆడ పింఛన్ ఎంత 600 రూపాయలు మనదెంత 2000 మరి ఆడ 600 ఇచ్చి వాడు ఇంకా ఇక్కడ 4000 ఇస్తా అంటే నమ్మత్తదా అంటే ఏంది ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది గద్దెనెక్కదాకా ఏదన్నా అబద్ధాలు ఆడతారు ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే పొద్దున్న దాకా 3 గంటలు దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది వ్యాపారానికి కరెంటు లేదు పింఛన్ 600 వికలాంగులకు 1000 రూపాయలు రైతు బంధు 10000 లేనే లేదు ఇక ఆడనట చేయారట ఈ రాణి అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్ధాలు ఆడదాం 4 ఓట్లు వేసుకుందామని మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట వెనకటి గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలు ఏ శాత కాదట కానీ రాణి తెలంగాణలుగా నేను ఇదిస్తా అదిస్తా అని ఇలా మనని మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కరెంట్ ఉండునా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఈ నారాయణఖేడ్ల కనీసం ఒక మార్కెట్ యార్డ్ ఉండనా ఇలా కేసీఆర్ వచ్చినాకనే మా భూపాలన్న వచ్చినాకనే నారాయణఖేడ్ లో మార్కెట్ యార్డ్ పెట్టినాం శంకరంపేట లో సబ్ మార్కెట్ యార్డ్ పెట్టినాం మా గౌడ్ సాబ్ అడుగుతుండు మా భూపాలన్న అడిగిండు మా జెడ్పీడీ సాబ్ అడిగిండు తప్పకుండా శంకరంపేట ను ఈ సబ్ మార్కెట్ యార్డ్ ను మార్కెట్ యార్డ్ గా మారుస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఇగో ఈ పని కేసీఆర్ తోనైతుంది 60 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నారాయణఖేడ్ లో కమ్సేకమ్ మార్కెట్ పెట్టినారే 70 సాల్ మే జో కామ్ నహీ హువా 6 సాల్ మే అప్నే భూపాల్ రెడ్డి సాబ్ నే కర్కే దికాయా ఆప్ లోగం నిజం కాదా ఇది ఇలా పని చేసినాం మనం రాబోయే రోజుల్లో మా భూపాలన్న చెప్పినట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చి శంకరంపేటలోని ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం పని దగ్గర పడ్డది ఇప్పుడు నర్సాపూర్ దగ్గర దగ్గర వచ్చింది పని ఆయనతో కాలు వెళ్ళదీసి ఎండాకాలంలో కూడా మీ చెరువులు నింపుతాం మీ ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే పని చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇలా ఎంత పంట పండినా కొంటున్నాం వడ్లు కొన్నాం మక్కలు కొంటున్నాం శనగలు కొంటున్నాం జొన్నలు కొంటున్నాం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ మద్దతు ధర కూడా ఇస్తా ఉంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాక కొన్నారా అంత ఆగమేనే కరెంటు ఇయ్యరా పంట పండిన పంట కొన్నరా ఈ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు నిన్నేదో 6 గ్యారెంటీలు అన్నారు ఏముంటాయి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మనకు తెలివయా కాంగ్రెస్ పార్టీ గిట్ వచ్చిందనుకో 6 నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు
కాంగ్రెస్ పార్టీ వస్తే ఆరు నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా వ్యవసాయానికి ఆరు గంటల కరెంటే వస్తుంది, ఇక 24 గంటలు పోతుంది. మళ్ళా పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 3 గంటల కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ ఒడిగిట్ వచ్చింది అనుకో, ఎమ్మెల్యేలకు ఢిల్లీ టూర్లు కొట్టద్దు. హైకమాండ్, మన హైకమాండ్ ఏమో శంకరంపేట గల్లీలు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళ హైకమాండ్ ఢిల్లీలు ఉంటుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఏడాదికి 30 విమాన టికెట్లు ఫ్రీగా ఇస్తారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తే పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ మధ్యలో కొత్తగా ఒకటి బెంగళూరు వచ్చింది, ఇక మాట్లాడితే ఇంకో సెకండ్ హైకమాండ్ బెంగళూరులో మోపైంది. కాంగ్రెస్ వస్తే మన తెలంగాణకు 2వ రాజధాని బెంగళూరు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఢిల్లీ పోవాలంటే వయా బెంగళూరు పోవాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. వాళ్ళు పనిచేసే రకం కాదు, మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా, ఆనాడు కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు, నేను గిట్ట ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడిగా అని చెప్పిండు, నీళ్ళు ఇచ్చిండా లేదా అని నేను మా అక్క చెల్లెల్ని అడుగుతా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఎవరైనా మంత్రి ఊళ్ళోకి రావాలంటే ఫస్ట్ బిందెలే అడ్డం ఉంటుండే కదనమ్మా, బిందెలన్నీ అడ్డం పెడితే పోలీస్ బండి వచ్చి బిందెలు తీసినాకనే మెల్లగా మంత్రి ఎమ్మెల్యేనే వచ్చు. లేకపోతే బోరింగ్ బండి అన్న తెచ్చి పాయింట్ మీద పెడితే అది కొబ్బరికాయ కొట్టే పేరు మీద ఎమ్మెల్యే ఊళ్ళెకత్తుండే. రానిత్తురా మీరు ఇలా కేసీఆర్ వచ్చినాక మొన్న ఎండాకాలంలో కూడా మీకెక్కడనే ఏ చెల్లె కానీ అక్క కానీ బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిందా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఇంత ఎండల్లో కూడా ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ సౌకర్యం చేసింది కేసీఆరా కాదా అని నేను అడుగుతున్నా. 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉండే మరి ఎందుకో మంచినీళ్ళు ఇవ్వపోతురి, ఎందుకో ఆడవీళ్ళ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇవ్వపోతురి, ఎందుకో కేసీఆర్ కిట్ ఇవ్వకపోతురి, ఎందుకో 24 గంటల కరెంట్ ఇవ్వపోతురి, ఎందుకో ఎగసానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వపోతురి. ఏది మీకు చేయే శాత కాదు. చేసిన కేసీఆర్ మీద మాత్రం తిట్లు తిడుతా ఉన్నారు. తిట్టుడే తిట్టుడు, టీవీ పెట్టి అయిపోయా కేసీఆర్ తిట్టుడే. ఏం చేసిండు కేసీఆర్? పింఛన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, చెరువులు మంచిగా చేసిండు, నీళ్లు తెచ్చిండు, వ్యవసాయానికి మంచి కరెంట్ ఇచ్చిండు, పండిన పంట అంతా కొన్నాడు. గందుకే తిట్టాలి నా కేసీఆర్. తిట్లేమో కాంగ్రెస్ వాళ్ళై, కిట్లేమో కేసీఆర్. కేసీఆర్ ఇత్తలు ఎలా కిట్లు? కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, బీపీ గోళీలకు షుగర్ గోళీలకు ఇంటికాడికొచ్చి ఎన్సీడీ కిట్టు, కిట్ల మీద కిట్లు కేసీఆర్, తిట్ల మీద తిట్లు కాంగ్రెస్. మరి తిట్లోళ్ళు కావాలా కిట్లోళ్ళు కావాలనా ఆలోచన చేయండి. కేసీఆర్ ఏమో మీకోసం ఆలోచన చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చూసినా తిట్టుడే కేసీఆర్. తిట్టటోళ్ళు కాదు కదా, కడుపులో పెట్టేటోళ్ళు కావాలి మనకి. ఇలా మీకు కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండు ఒక 2-3 ఏళ్ళు కేసీఆర్. కరోనా వస్తే కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు, గోళీలు ఇచ్చి మంచిగా చూసుకున్నాడు మన కేసీఆర్. ఇలా నారాయణ ఖేడ్ ఆసుపత్రి వెనకడ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? వెనకడ పోతే నారాయణ ఖేడ్ ఆసుపత్రిలో డాక్టర్లు కమ్మి పందులు మాత్రం ఫుల్ ఉంటుండే, అన్ని పందులే ఉండు దాంట్లో. ఇప్పుడు పోతే నారాయణ ఖేడ్ను 150 పడకల ఆసుపత్రిగా మార్చినాం, 30 మంది డాక్టర్లను పెట్టినాం నారాయణ ఖేడ్లో. ఇలా మంచి సౌలత్ చేసినాం. అటు సంగారెడ్డి అయినా ఇటు మెదకైనా అటు నారాయణ ఖేడ్ అయినా ఆసుపత్రులు బాగా చేసి పేదలకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందువల్ల నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి. వీళ్ళు ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు నమ్మితే ఉత్తదే. ఈ కాంగ్రెస్ వాళ్ళ గ్యారంటీ కార్డు ఎట్లాంటిదంటే సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది. సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్కి చెల్తా అదే, సంతకమే లేకపోయాది ఉత్తదేనే, అది పోస్ట్ డేటెడ్ చెక్ అది. ఇక వత్తది వత్తది అని చూసుడే తప్ప అది వచ్చు లేదు ఇచ్చు లేదు. మరి ఇచ్చే కేసీఆర్ను మనం దీవించుకుందాం. మన తెలంగాణ ఇవాళ దేశానికి మార్గదర్శకంగా ఉంది, అద్భుతంగా ఇలా ఇతర రాష్ట్రాలు మనం చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంతగానే మాట్లాడుతున్నారు కదా, జర మనం ఒక అర్ధగంట తువ్వబోతే కర్ణాటక వెళ్తుంది, గాడికి పోతే మరి కరెంట్ ఎట్లున్నది, మంచినీళ్ళు ఎట్లున్నది, పింఛన్ ఎట్లున్నది, కళ్యాణ లక్ష్మి ఎట్లున్నది, రైతు బంధు ఎట్లున్నది, మనకు తెలియదా అవన్నీ? పక్కపోండిపోతే తెలియదా? మరి ఆడు ఏ శాత గానో డిడిస్తా అంటే ఎట్లా నమ్మాలే? అంటే ఉత్త మాటనే కదా, బోగస్ మాటలే కదా. అందువల్ల ఆ బోగస్ మాటలు నమ్మి మనం ఆగం కావద్దు. ఇవాళ మీ కళ్ళ ముందు కనబడుతుంది మార్పు. ఒక 9 ఏళ్ల కిందకు ఇప్పటికి ఫరక్ లేదా? 9 ఏళ్ల కింద తెలంగాణ లేకముందు మంచినీళ్ళైనా కరెంట్ అయినా వ్యవసాయమైనా రైతు బంధు అయినా కరువు అయినా ఆ రోజు ఎట్లుండే ఇయ్యాలి ఎట్లుండదో మీరే గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. సర్ది తిన్న రేవు దలవాలంటారు పెద్దలు. పనిచేసిన కేసీఆర్ని ఆశీర్వదిద్దాం. రేపటికి కూడా మన కేసీఆర్ ఇంకా బాగా చేస్తాడు, అవన్నీ కూడా మీకు వస్తాయి. మన మేనిఫెస్టో ఇంకా రాలే,
త్వరలోనే మన మేనిఫెస్టో వస్తుంది. ఆ మేనిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏదైనా కేసీఆర్ ఇచ్చేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. కేసీఆర్ ఇయ్యగలిగేదే చెప్తాడు, చెప్పింది బరాబర్ చేసి చూపిస్తాడు. కేసీఆర్ 60 ఏళ్ళ మంచినీళ్ళు రాలే, పైపులేసి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇయ్యలే. ఏ ఊరన్న పోదాం తెలంగాణలో, ఏ గల్లీకన్నా పోదాం, ఏ తండాకు పోదాం, ఎస్సీ కాలనీకి పోదాం, ఎక్కడ పోయినా మంచినీళ్ళు ఇచ్చి అక్క జిల్లాల కష్టాలు తీర్చిండు కేసీఆర్. అంటే ఆయన మాట ఇచ్చిందంటే మాట తప్పడు. ఆనాడు తెలంగాణ కోసం ఏమన్నాడు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇంటకెళ్ళి బయలుదేరిండు. ఆమన్న నిరహార దీక్ష పట్టిండు. 11 రోజులు అన్నం ముద్ద నోట్లో పెట్టకుండా ఢిల్లీని కదిలించి కానే కాదన్న తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు కేసీఆర్. అంటే మాట ఇచ్చిండంటే మాట మీద నిలబడ్డాడు, తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ కు మనం ఇవాళ ఆశీస్సులు అందించి ఇంకా ఈ తెలంగాణను మనం ముందుకు తీసుకుపోవాలి. భూపాల్ రెడ్డి వచ్చినాక చాలా ఫరక్ అయింది నారాయణ ఖేడ్ల శంకరంపేట్ల. ఎందుకంటే అన్ని కేసులే కాంగ్రెస్ వాళ్ళు ఉండగా, పోలీస్ కేసులు వారానికి ఒకసారి పోయి సంతకం పెట్టచ్చుడు, కోర్టు సుట్టు తిరుగుడు, లీడర్లకు దండం పెట్టుడు, ఇదే పని పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉండగా. కానీ భూపాల్ రెడ్డి వచ్చినాక కేసుల తెరువు లేదు, కొట్లాటలు లేవు, పని మీద పడ్డాడు ఆయన. మా తండాకు రోడ్డు కావాలి, మా ఊరికి రోడ్డు కావాలి, మా గల్లీల సీసీ రోడ్డు వేయాలి, కులాలకు కమ్యూనిటీ హాల్ కట్టియాలి, ఫంక్షన్ హాల్ కట్టాలి, మసీదు కట్టాలి, గుడి కట్టాలి, బడి కట్టాలి, ఇది మన భూపాల్ రెడ్డి పని. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా వీనికి వాని కొట్లాడబెట్టుడు, వాని లోపలేపి వీని దెబ్బలు కొట్టు, వాని నెత్తివల కొట్టు, వాని కోర్టు సుట్టు దిప్పు, జమానత్ పెట్టు, ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ ఉండే కాదా? ఇవాళ ఉన్నదా పని? జమానతులు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, లొల్లులు ఉన్నాయా? భూపాల్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎంతసేపు ప్రజల కోసం పట్టించుకున్నాడు. హైదరాబాద్ పోనేవాడు మావాడు ఈయనే ఉంటాడు. నేను ఫోన్ కొట్టి రావే మీటింగ్ ఉందంటే కూడా మెల్లగా ఒక కొబ్బరికాయ కొట్టుకునేది ఉన్నది, జర్రాక అర్ధగంట లేట్ అత్తా అంటాడు. అంటే ఎంతసేపు జనములనే ఉంటాడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. మరి ఇటువంటి భూపాల్ రెడ్డిని హ్యాట్రిక్ భూపాల్ రెడ్డి చేయాలి, మూడోసారి గెలిపించి దీవించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ.